హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. చాలామంది ప్రేక్షకులు కావచ్చు, క్లయింట్స్ కావచ్చు, లేదంటే మా వీడియోస్ చూసేవాళ్ళు కావచ్చు, అందరూ ఫోన్లు చేయడము, దాని తర్వాత వాట్సాప్లో ఒక మెసేజ్ పెడుతూ ఉంటారు, సార్ ముహూర్తాలు ఎప్పుడున్నాయి. అయితే ముహూర్తాలకు సంబంధించి నేను అసలు చెప్పానండి అని చెప్పి చాలా వరకు ఎన్నోసార్లు కూడా నేను చెప్పాను. ఎందుకంటే నా పని కేవలం వాస్తుపరంగా ఒక స్ట్రక్చరల్ వాస్తు ఏ విధంగా రావాలి, పొజిషన్స్ ఏ విధంగా రావాలి, యాజ్ పర్ డిగ్రీస్ ప్రకారం ఎట్లా రావాలి, యాజ్ పర్ మనకు టిల్ట్ అయితే ఎట్లా రావాలి, స్ట్రైట్ ఉంటే ఎట్లా రావాలి, పేర్ల ప్రకారం ఎట్లా రావాలి, మర్మస్థానాల మీద డ్యామేజ్ కాకుండా ఎట్లా రావాలి, వాస్తు పురుషుణ్ణి మనం ఇంటి లోపల ఒక పొజిషన్స్ ఊహించుకుంటే ఏ ఏ స్థానాలలో పిల్లర్ పాయింట్స్ రావద్దు, వాల్స్ రావద్దు, స్టెప్స్ ఎక్కడ రావద్దు, టాయిలెట్స్ ఎక్కడ రావద్దు, ఇవన్నీ నేను చూసేవి. ఎందుకంటే ఇవి చూడడానికే మనకు చాలా కష్టం అన్నమాట. ఇవి ఇంచ్ టు ఇంచ్, పాయింట్ టు పాయింట్ మేము చెక్ చేస్తూ ముందుకెళ్తాం. సో ఇవి చాలా కష్టమైనవి. సో దీంతో పాటుగా ఈ ముహూర్తాలకు సంబంధించి అయితే అసలు నేను టచ్ చేయను. కాకపోతే చాలామందికి ఈ ముహూర్తాలకు సంబంధించిన డౌట్స్ చాలా ఉన్నాయి. సో మీరందరికీ ఎవరెవరైతే అడిగారో, ఇంకా చాలామంది ప్రేక్షకులకు నేను ఒక 4-5 వీడియోస్ ఈ విషయమై నేను అందిస్తాను. అసలు ఎట్లా ఉంటుంది, ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు, కొన్ని విషయాలు, టోటల్ క్యాలిక్యులేషన్ కాదు, కొన్ని విషయాలైతే నేను మీకు చెప్తాను. ఈ విషయాల ప్రకారం మీరు 100% మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. సో నేను చెప్పే విషయంలో అయితే మీకు ఆల్రెడీ తెలుసు నేను ఎట్లా చెప్తాను ఏంటనేది. సో దాన్ని బట్టి మీరు ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసుకోండి. సో ఈరోజు అయితే మనకు మాసాలు ఉన్నాయి కదా, ఈ మాసాల ప్రకారం అసలు గృహారంభం అంటే ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ మొట్టమొదలు మనం ఒక ముహూర్తం తీసుకొని చేస్తాం కదా, ఎప్పుడు చేస్తే ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక్కొక్క శాస్త్రం ప్రకారం కొంచెం మనకు ప్లస్ కనిపిస్తుంది, ఒక్కొక్క దాంట్లో మైనస్ కనిపిస్తుంది. సో ఈ విధంగా కొన్ని ప్లస్ మైనస్లు ఉన్నాయి, కొన్ని ఆల్ ఒకటే ఉన్నాయి. అసలు ఏమున్నాయి ఒకసారి చూద్దాం మనం. మొట్టమొదటి చూడండి, చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, అశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యమి, మాఘం, పాల్గుణం. సో మొత్తం 12. సో ఇందులోపల చైత్రమాసంలో కనుక మీరు ఇల్లు మొదలు పెట్టారు, సో సింపుల్గా నేను చెప్తాను, మళ్ళీ ఒకసారి క్లియర్గా వినండి. చాలామంది, సార్ మేము ఒక షట్టర్ తీసుకున్నాము, సో ఈ మంత్ మాకు ఆల్రెడీ పేమెంట్ స్టార్ట్ అయిపోయింది, మేము ఇప్పుడే స్టార్ట్ చేస్తాం, ఏమి ఇష్టం, ఏం చేయలేం. సో డైరెక్ట్ కన్స్ట్రక్షన్ చేసుకోవడం మొదలు పెట్టేసుకోవడం, ఎందుకంటే మేము లేట్ అయితే మాకు లాస్ అవుతుంది. చాలామంది మీరు అబ్జర్వ్ చేయండి. ఇంకోటి, ఎవరైతే రెడీమేడ్ ఇండ్లు కడదాము అని అనుకుంటున్నారో, అంటే మీరు కట్టరండి సార్, అక్కడ డూప్లెక్స్ హౌసెస్, విల్లాస్ కడుతున్నారు సార్, మేము అక్కడికి వెళ్ళి ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నాం, ఇవన్నీ ఇంప్లిమెంట్ అవుతాయి. ఒకవేళ ఆ విల్లా వాళ్ళే మొట్టమొదటి కన్స్ట్రక్షన్ కనుక మీకు ఈ వైశాఖంలో స్టార్ట్ చేశారు, కార్తీకంలో స్టార్ట్ చేశారు, ఇంకా మిగిలినవన్నీ నడుస్తూనే ఉంటాయి. ఒక్కసారి ఎప్పుడైతే మొదలు పెట్టారో, మొదలు పెట్టిన క్షణం ఆ మాసం, ఆ టైం, ఆ ఘడియ మీకు టోటల్ వాటికి కౌంట్ వస్తుంది. చాలా వరకు అబ్జర్వ్ చేసిన విషయం అయితే కొన్ని విల్లాస్కి వెళ్ళినప్పుడు ఆ విల్లాస్ మొత్తం డెవలప్మెంట్లో ఉన్నాయి, కొన్ని కొన్ని అసలు మీరు ఎన్ని చూసినా అందరూ లాస్ట్లోనే ఉన్నారు. అంటే ఈ ముహూర్తాలు బలం ఉండొచ్చు, ఆ స్థాన బలం ఉండొచ్చు, లోపల ఏమైనా శల్యదోషాలు ఉండొచ్చు. సో ఇవైతే మనం టోటల్ క్యాలిక్యులేట్ చేయలేము, ఎందుకంటే టోటల్ ఇన్ఫర్మేషన్ మనకి ఎవరు చెప్పలేరు అక్కడ, కాబట్టి ఇవి మనం క్యాలిక్యులేట్ చేయలేనివి. సో అట్లీస్ట్ మనం ఏవైతే ఇల్లు కట్టుకుంటున్నామో, ఈ ఇల్లు కట్టే విషయంలో మనం ఎప్పుడు మొదలు పెట్టాలి అనే విషయం చెప్తున్నాను. ముహూర్తాలు ఈ మంత్లో ఉన్నాయా, నెక్స్ట్ మంత్లో ఉన్నాయా, చాలామంది ఫోన్లు చేస్తారు కదా, మీరు ముందు ఇవన్నీ రాసుకొని మీ దగ్గర భద్రపరచుకోండి, దీని ప్రకారం మీరు ముందుకెళ్ళిపోవచ్చు. సో ఖచ్చితంగా అయితే మీరు పంతుల్ని సంప్రదించాల్సిందే, ఒక పురోహితులను సంప్రదించి ముహూర్తం తీసుకొని ముందుకెళ్ళడమే మీ బాధ్యత. ఓకేనా,
ఇక్కడ చూడండి, చైత్ర మాసంలో మొట్టమొదలు అంటే స్టార్ట్ చేస్తే ధనహాని వ్యాధులు వచ్చే అవకాశం, ఈ వ్యాధుల వల్ల ధనం పూర్తిగా వెళ్ళిపోయే అవకాశం అనేది ఉంటుంది. వైశాఖంలో మొదలు పెడితే ధన వృద్ధి జరిగే అవకాశం ఉంటుంది, సంపద పెరిగే అవకాశం ఉంటుంది. దాని తర్వాత జ్యేష్ఠ మాసంలో మృత్యువు, ఆషాఢంలో పశుహాని, శ్రావణంలో మృత్యు వృద్ధి అంటే మిత్రవృద్ధి అని. నెక్స్ట్ భాద్రపదంలో రోగము హాని కలగజేస్తుంది. దాని తర్వాత అశ్వయుజం కలహము అంటే యుద్ధ వాతావరణము, ఎవరితో ఒకరితో కొట్లాడడము, ఏదైనా ఒక ప్రయత్నం ఎవరితోనో కొట్లాడే ఉద్దేశము. సో ఇవన్నీ కామన్గా వస్తూ ఉంటాయి. సో కార్తీక మాసంలో లక్ష్మీప్రదం అన్నింటిలో బెస్ట్ ఒకటి, ఇదొకటి వచ్చింది కార్తీక మాసంలో వచ్చింది, వైశాఖంలో వచ్చింది. సో ఈ రెండైతే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. నెక్స్ట్ మార్గశిరంలో కొన్నింట్లో భయం అనుంది, కొన్నింట్లో ధనవృద్ధి ఉంది. సో ఈ రెండు కలిపి కూడా ఉండొచ్చు, భయపడుతూ ధనం కూడా సంపాదించే అవకాశం ఇక్కడ వస్తుంది. పుష్యమి ఇందులో మీకు అగ్ని భయము, దొంగల భయం. అంటే అగ్ని భయము దొంగల భయం అంటే ఏంటంటే ఆ ఇంటి లోపల ఎప్పుడూ వేడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. దాని తర్వాత అగ్ని భయము అన్నప్పుడు ఎప్పుడైనా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. దొంగల భయం అంటే ఏదైనా ఎవరైనా వచ్చి తస్కరించి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ మాఘమాసంలో రత్ననాశం. ఓకేనా? రత్ననాశనం అంటే ధననాశనం అయి ఉండొచ్చు, దొంగల భయం ఉండొచ్చు, ఇదిలా ఇట్లా. నెక్స్ట్ పాల్గుణంలో కొన్నింట్లో రత్ననాశం అనుంది, అంటే ఇంకా కొన్నింట్లో లాభం అనుంది, ఇంకా కొన్నింట్లో మనము విశ్వకర్మ ప్రకాశిక అబ్జర్వ్ చేస్తే లక్ష్మీ వృద్ధి ఇక్కడ మనకు కనిపించింది. సో మనం బెటర్ పొజిషన్స్ అయితే 1, 2, 3, 4 తీసుకోవచ్చు. 1, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవరో వచ్చారు, ఎంతోమంది వచ్చారు, ఎన్నో చూశారు, మాకు ఫలితం లేదు. ఇక్కడ ప్రారంభించిన ముహూర్తాన్ని బట్టి కూడా చాలా వరకు మీకు ప్లస్ జరిగే అవకాశం ఉంది, మైనస్ జరిగే అవకాశం ఉంది. కొన్ని వాస్తు దోషాలు ఉన్నప్పటికీ ఈ కాలంలో అంటే ఈ సమయాలలో మొదలు పెడితే మీకు ప్లస్ జరుగుతూ వెళ్తుంది. బై మిస్టేక్ గనక మీరు ఈ సమయాల్లో కాకుండా మైనస్ సమయాల్లో ప్రారంభించి ఎన్ని వాస్తు పూజలు చేసినా, ఎన్ని యంత్రాలు పెట్టినా, ఎంతమంది వాస్తు సిద్ధాంతులు మీ ఇంటికి వచ్చినా ఫలితం సాధారణంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. సో ఇల్లు మీరు కట్టారా, బిల్డర్కి ఇచ్చి కట్టించారా, ఇవన్నీ మీరు 100% క్యాలిక్యులేషన్ చేయండి. చాలా వరకు బిల్డర్స్ అయితే నేను అబ్జర్వేషన్ చేసిన ప్రకారం వాస్తు ఏముందండి, మేము అన్ని ఇళ్ళకి ఇట్లానే కడతాం, ఈశాన్యంలో ద్వారం పెడతాం, ఒకటే మాట, ఇంకా వేరేది ఉండదు. ఇంకొక మాట చెప్తున్నాను, 100% ఏ బిల్డర్ అయినా సరే ఒక స్థలం వచ్చింది పోవడము, బయాన ఇవ్వడము, మరుసటి రోజు వెళ్ళడము, రిజిస్ట్రేషన్ చేసుకోవడము, ఇమ్మీడియట్లీ డైరెక్ట్గా ఎవరెవరికి ప్లంబర్కి, దాని తర్వాత సెంటరింగ్ వాళ్ళు మాట్లాడి ఎల్లుండి నుంచి వర్క్ స్టార్ట్ అయిపోతుంది. ముహూర్తాలు అవన్నీ ఏం లేవు. పంతుల్ని పిలిపించడం, జస్ట్ కొంచెం పూజ చేయడం, కొబ్బరికాయ కొట్టడము, పూజ చేసుకొని స్టార్ట్. అది ఏ మాసం, అవన్నీ మనకెందుకు, మనం ఉంటున్నామా? మీరు ఆలోచన చేయండి, బిల్డర్స్ చెప్పే మాట మేము ఉంటున్నామా? అమ్ముకొని వెళ్ళిపోవడమే. పాయింట్ అర్థం చేసుకోండి. మేము ఉండేది ఉందా అనేది వాళ్ళ కాన్సెప్ట్. కానీ 100% మేము మంచి ఇల్లు కట్టి మా క్లయింట్స్కి ఇవ్వాలి అని వాళ్ళకుంటే ఖచ్చితంగా ఇవన్నీ చేయగలుగుతారు. కానీ ఏమవుతుంది తెలుసా అండి, వాళ్ళు ఆల్రెడీ 50 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేశారు స్థలానికి. ఈ 4-5 నెలలు సమయం ఉంది. ఈ 4-5 నెలల దాకా మనం వెయిట్ చేయాలంటే 4 నెలలు అంటే ఆల్మోస్ట్ 50 లక్షలకు 2 రూపాయలు ఇంట్రెస్ట్ చొప్పున ఎంతవుతుంది తెలుసా అండి, 4 లక్షలు. కస్టమర్ని అడిగితే ఇస్తాడా, అమ్మా ఎందుకు ఇస్తామండి, పక్కన 70 లక్షలు నడుస్తుంది, మీరు 74 అంటారేంటి అంటారు అంతే. సో కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. సో జనరల్గా డబ్బులు ఉన్న వాళ్ళైతే ఇన్వెస్ట్మెంట్ చేసి ఎప్పుడు కట్టుకున్నా సమస్య లేదు. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, మన ప్రాబ్లమ్స్ మనకు ఉంటాయి. సో ఫైనల్ క్యాలిక్యులేషన్ అయితే ప్రాబ్లమ్స్ ఇట్లానే ఉంటాయన్నమాట. సో ఇక్కడ నేను చెప్పే మాట అయితే ఒకటే, మీకు మీరు సొంతంగా కట్టించుకుందాం అనుకుంటే కనుక ఇవన్నీ మీరు క్యాలిక్యులేషన్లో తీసుకోండి. దీన్ని బట్టి 100% మీరు ఆలోచన
చేసుకొని ఎక్కడ స్టార్ట్ చేయాలి అనేది కూడా మీరు క్యాలిక్యులేట్ చేసి ముందుకెళ్ళొచ్చు. సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ చాలామందికి 100% ఉపయోగపడుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.